రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను నియమిస్తూ కేసీఆర్ ప్రకటించారు కొద్దిసేపు క్రితం. అయితే ఆయన గతంలో మంత్రిగా మరియు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత అయినటువంటి పద్మారావు గౌడ్ని సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు కేసీఆర్ ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్ చెప్పండి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మీద కొంత కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎంపీలంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు బీజేపీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల కోసం అంటే బలమైనటువంటి అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు తిరుగుళ్ళ పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నేతలతోనే సమావేశం జరిపి ఆయన ఫామ్ హౌస్ లో ఈ రోజు సమావేశం జరగడం జరిగింది. అయితే అందరి అభిప్రాయం మేరకు ఈ పద్మారావు గౌడ్కే పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి కూడా నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ను ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి అందరి ఏకాభిప్రాయంతోనే ఈ మేరకు సీఎం మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ 17 మంది పార్లమెంట్ సభ్యుల ఎంపిక మీద ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తిగా వచ్చినట్టు చెప్పవచ్చు. సిట్టింగ్ ఎంపీలంతా కూడా ఇతర పార్టీల బాటపడటంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి బలమైనటువంటి అభ్యర్థులకి ఈ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా చెప్పవచ్చు. రైట్, సూర్యప్రకాష్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దానవ నాగేంద్ర పోటీ చేస్తారు, మరోపక్క ఈ పద్మారావు గౌడ్ని ఎన్నిక చేయడం, పద్మారావు గౌడ్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం అనకంటే సీనియర్ నేత అయినా లేకపోతే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యేగా ఎక్కువసార్లు గెలిచినటువంటి అనుభవం అవ్వచ్చు, దీన్ని దృష్టిలో తీసుకొని ఆ బీఆర్ఎస్ ప్రకటించింది అనుకోవచ్చా, లేకపోతే డిమాండ్ లేకపోవడంతో పద్మారావు గౌడ్నే ఎక్కువ అభ్యర్థిగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? అయితే సికింద్రాబాద్ లో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్లో చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ నేతల్లో బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పద్మారావు గౌడే సికింద్రాబాద్ పార్లమెంట్ కు సరైనటువంటి వ్యక్తిగా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ మేరకే ఈ రోజు కేసీఆర్ సమక్షంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పద్మారావు గౌడ్ పేరుని ఏకాభిప్రాయంతో వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఈ రోజు ఖరారు చేసినట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.